హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చేసుకున్నాము. వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మేము వింగమాంబ భోజనశాలకు వెళ్ళాము. అక్కడ టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. చూస్తున్నారుగా మహీర్ అయితే ఫొటోస్కి ఎలా పోజులు ఇస్తుందో. మేము టిఫిన్ చేయడం పూర్తి చేసుకున్న తర్వాత కిందికి వచ్చేటప్పుడు అక్కడైతే చిన్న షాపింగ్ ఏరియా చూసామండి. షాపింగ్ ఏరియా చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారుగా ఇక్కడ ఉన్న దండలన్నీ 100 రూపీస్కి 3 అండి. ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో అసలు. మీరు అసలు ఇవే కలెక్షన్స్ మీరు బయట షాప్లోకి వెళ్తే ఈచ్ వన్ ఈజీగా 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుందండి. అందులో నో డౌట్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మీకు ప్రతి డ్రెస్ పైకి ప్రతి శారీస్ పైకి అయితే ఇక్కడ మ్యాచింగ్ దొరుకుతుందండి. చూస్తున్నారుగా మహీర్ అయితే ఒకటి వేసుకొని అయితే ఉరుకుతుంది. దానికి కూడా ఆల్రెడీ బిల్ పే చేశామన్నమాట. చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ కూడా అసలు కుప్పలు కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇన్ని ఇయర్ రింగ్స్ ఇన్ని దండలు ఒకేసారి చూస్తే అసలు ఏవి తీసుకోవాలో అర్థం కాదు కదా. అసలు నాకు కూడా అసలు నా డ్రెస్సులే గుర్తుకు రావడం లేదు. అన్ని కలెక్షన్స్ ఒకేసారి చూశాక అసలు ఏవేవి తీసుకున్నానో నాకే తెలియదు. అన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది అయితే ఇయర్ రింగ్సే అండి. సో నేనైతే ఎక్కువగా ఇయర్ రింగ్సే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే ఈచ్ వన్ పేర్ అయితే 30 రూపీస్ చెప్పారు. అక్కడ నుండి కొద్దిగా పైకి వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ 120 రూపీస్ చెప్పారు. ఇక్కడైతే మేమేం తీసుకోలేదు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ చెప్పారు. చూస్తున్నారుగా చాలా నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని 2 బ్యాంగిల్స్ 100 రూపీస్, కొన్ని 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నీ 100 రూపీసే అండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ సిల్వర్ బ్యాంగిల్స్ అయితే మహీరా కోసం తీసుకున్నాను. 100 రూపీస్ పేర్. చాలా బాగున్నాయి. ఇవైతే ఒక్కో ఐటెం డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయండి. 250, 300 అలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా 100 రూపీసే. కానీ షాప్లలో కొంచెం ఇయర్ రింగ్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఇక్కడ హోటల్స్ అన్నీ ప్రతి ఐటెం అయితే మెడికల్ అన్ని షాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మీరు నెక్స్ట్ టైం అక్కడికైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వెంగమాంబ భోజనశాలకు వచ్చినప్పుడు దానికి చాలా అంటే చాలా దగ్గరలోనే దాని కింది వైపునే ఉంటుందండి ఈ షాపింగ్ ఏరియా మొత్తం. అన్నీ చాలా రీజనబుల్ ప్రైజ్లలో ఉన్నాయి. మీరు ఇంకా ఇలా షాప్లో తీసుకోవడం కన్నా అక్కడ కొంచెం కింది వైపున అయితే కింద కూర్చున్న వాళ్ళ దగ్గర తీసుకోవాలండి. అక్కడ ఇంకా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉన్నాయి షాప్లో కంటే. వాళ్ళ దగ్గర అయితే బార్గెనింగ్ చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పడమే తక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన కాస్ట్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇక్కడ చిన్నపిల్లలకు ఇలా చెక్కతో చేసిన గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ షాపింగ్ ఏరియాలో ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్సే ఉన్నాయండి. మీకు ఖచ్చితంగా శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి కావాలనుకున్న మ్యాచింగ్ ఇక్కడ ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతుంది. మీకు ఇలా షాప్లలో కన్నా అక్కడ కింద కూర్చున్న వారితో తీసుకుంటే వాళ్లకు మంచి ఆదాయం ఉంటుంది, మనము తక్కువ కాస్ట్కి తీసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చినప్పుడైతే వెంగమాంబ భోజనశాల దగ్గర ఉన్న షాపింగ్ ఏరియాని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. నేను ఇక్కడ షాపింగ్ ఏరియాలో ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.